గవర్నర్ కోటా ఎమ్మెల్సీలుగా కోదండరాం అందశ్రీ ఇద్దరు పేర్లను పరిశీలిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సామాజిక సాహిత్య రంగాలలో అవకాశం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది. అసెంబ్లీ ఎన్నికలలో కోదండరాం బేషరతుగా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆయనకు గౌరవప్రదమైన పదవిలో తీసుకుంటామని ఆ పార్టీ అధిష్టానం హామీ ఇచ్చింది. ఈ క్రమంలోనే కోదండరాంకు ప్రభుత్వ సలహా లేదా ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు లేదా రాజ్యసభ లేకపోతే ఎమ్మెల్సీ కోటా ఇచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది. మరి ఏం జరుగుతుంది, ఎట్లుంటది, ఆ స్థానాలు అయితే ఖాళీ ఉన్నాయి. మొత్తానికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇద్దరు వ్యక్తులనైతే పూర్తి స్థాయిలో కూడా చేస్తున్న పరిస్థితి అయితే కాదు. మరి గవర్నర్ కోటాకు సంబంధించి, ఎమ్మెల్సీకి సంబంధించి, కోదండరాం అందశ్రీలకు సంబంధించి ఇద్దరికైతే పదవులు ఇస్తున్న పరిస్థితి అయితే కనబడుతున్న విషయాన్ని మీరు చూస్తున్నారు. ఇక దాంతో పాటుగా ఏంది, పదోన్నతులలో దివ్యాంగుల రిజర్వేషన్ అంటూ కూడా ఇంకో అంశాన్ని కూడా హైలైట్ చేసిన పరిస్థితి అయితే కనబడుతుంది. ఇక దాంతో పాటుగా మరో ప్రధానమైన అంశం, రోడ్లకు మరమ్మతులు ఎప్పుడు? ఇది చాలా భయంకరమైన క్వశ్చన్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైన పనులలో నత్తనడికే 1771 పనులలో 503 మాత్రమే పూర్తి. రెండో దశలోనే 143 పనులు, కాంట్రాక్టర్లకు 630 కోట్ల బకాయిలు అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి కొత్త సర్కార్ వచ్చింది, మేమేమో ఏదో చేస్తాం ఏమో కథ అని చెప్పింది కదా, చూద్దాం ఏం చేస్తారు, ఏం కథ అనేది, ఏం పొడుస్తారు అనేది కూడా మనం చూడాల్సిన బాధ్యత ఉంటుంది. దానికి సంబంధించి కూడా ఏం జరుగుతుంది అనేది చూడాలి. రైట్, ఇక నమస్తే తెలంగాణకు సంబంధించి చూడు.